కడప జిల్లా పోరుమావిళ్ళ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో 24 గంటలు నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, ఏవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్, సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్లు మాట్లాడుతూ స్థానిక తిరుపతి రెడ్డి కాలనీలో దళితులు వేసుకున్న గుడిసెలను తొలగించి తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అదే విధంగా తిరుపతి రెడ్డి కాలనీలో గత 7 సంవత్సరాల నుండి సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలు పూరి గుడిసెలు వేసుకుని నివాసమున్నారని, అటువంటి వారిని రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి గుడిసెలను తొలగించాలని కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. అదే విధంగా ఇటీవల గుడిసెలు తొలగించేందుకు వెళ్లిన తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్యలు జేసీబీలతో వెళ్లారని, అక్కడ ఉన్న సిపిఐ మహిళా కార్యకర్తలు అడ్డుపడితే వారిని చెయ్యి పట్టుకుని చూసి అసభ్యకరంగా మాట్లాడారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పోరుమామిళ్ల మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏరియా కార్యవర్గ సభ్యులు సోమయ్య, కార్యకర్తలు విశ్వాసమ్మ, గురమ్మ తదితరులు పాల్గొన్నారు. గత ఎత్తున కమ్మజీలు విశేషత్వాలన్నీ కూడా ఉంటే వాటిని కూడా బయటికి పంపి మరి అందులో కష్టమైన నిష్ఠురమైన కరెంటు లేకున్నా నీళ్లు లేకున్నా రోడ్డు లేకున్నా ఏమైనా కూడా ఇది ప్రభుత్వం మీద దక్కించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి నాటి నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పోరాటానికి మనం చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలపడమే కాకుండా ఈ జిల్లాలో పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు ఖచ్చితంగా మీకు అక్కడే చేస్తామని చెప్పి చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా బదిలీలపై వెళ్ళిపోయారు. కానీ కొత్తగా ఈ పూర్మామిలకు తహసీల్దార్ వచ్చారు. ఒక ఆయన ఆర్ఐ కూడా కొత్తగానే వచ్చినారు. మరేదో సాగుతుంటూ కొత్త పిచ్చగడు పొందాడంట. ఆ మాదిరిగా ఈరోజు కొత్తగా వచ్చిన కాబట్టి అధికారంతోనూ అహంకారంతోనూ ఈరోజు మతమెక్కి పేద ప్రజలపై దౌర్జన్యం చేసి ఏదో ఏదో ఒక విధంగా దీన్ని అక్కడికి పోయి రెండు జేసీబీలతో దౌర్జన్యం చేసి అక్కడ ఉండే మహిళలను మరి మహిళలను చూడకుండా కూడా వాళ్ళ మీద చేతులు వేసి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మరి మనం తప్పు కొడతా ఉన్నాం. అట్లా కాకుండా రాష్ట్రంలో మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రాష్ట్రం అంతా నిరుపేదమైనటువంటి పేదలకు ఎక్కడికక్కడే కానీ ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఫ్లాట్కు ప్రయత్నం చేస్తూ ఉంది. మరి 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి వారిని ఈరోజు తొలగించి మీరు ఏ రిసైడింగ్ ఫోన్ అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లా కాకుండా మరి ఆ పోరాటాన్ని వాళ్ళు చేసే దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మధ్య లేని కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మీద అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహిళల పైన కూడా 16 మందిపై అక్రమ కేసులు పెట్టినందుకు మరి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కేసులు చేయబడి పారిపోరని చెప్పేసి ఎంతటి స్థాయి పోరాటానికైనా మరి ముందుండి పోరాటం సాధిస్తారని చెప్పేసి ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున అన్ని ప్రాంతాల నుంచి కూడా పోరాటానికి మద్దతుగా నిలిచి మరి గవర్నమెంట్ అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను మరి ఎక్కడికక్కడ ఖండిస్తాము.